చెవులు వినబడనోళ్లకు ఏదైనా చెప్పాలంటే జర గట్టిగా చెప్పాలి, లేకపోతే వినబడదు. ఎంత చెప్పినా పట్టించుకోనోళ్ళకు సుతం గుర్తుండేటట్టు చెప్పాలంటే ఏదైనా కొంచెం ఎరైటీగా చెప్పాలి. అందుకే రాష్ట్రంలో రైతులు ఏం చేస్తున్నారో చూడుర్రి. ఇగో గీళ్ళను చూడుర్రి, ఎంత మంచిగా సెల్ఫీలు దిగుతున్నారు. అందరూ ఒక తాన నిలబడి దిగుతున్నారు మంచిగా. అయితే పంట మంచిగా పండిందనో, ఎనకంగా చెట్లు మంచిగా పచ్చపచ్చగా ఉన్నాయనో దిగుతలేరు సెల్ఫీ. రుణమాఫీ కాలేదని ఇట్లా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టి రేవంత్ సార్ వారికి చేరాలని ఉద్యమం చేస్తున్నారు. సీఎం కుర్చీలో కూసొంగలే రైతులందరికి 2 లక్షల రుణమాఫీ వేస్తాన్నారు కదా రేవంత్ సారు. అయితే మొన్నటిదాకా 10 మందికి 10 మందికి రుణమాఫీ వేసి అందరికి చేసినామని జబ్బలు దాచుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ గానులు చాలా మంది ఉన్నారు. ప్రజాపాలనలా రేవంత్ వారు బిజీగా ఉండి మర్చిపోయిండు, లేక ఒట్టు పెట్టేటందుకు దేవుళ్ళు మిగలేదు కాబట్టి తమకు రుణమాఫీ అయితలేదు అనుకున్నారో ఏమో రైతన్నలు. ఇట్లా ప్లాన్ చేసిర్రు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయనది ఏమనగా, మాకు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఇంతవరకు మాఫీ చేయలేదు. మీరు పోయిన ఎలక్షన్లో 2 లక్షలు మాఫీ చేస్తామని వాగ్దానం చేసిర్రు, కానీ ఇంకా ఇప్పటిదాకా చేయలేదు. మీరు వెంటనే 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము. అసలుకే సీఎం సారు సోషల్ మీడియా మీద బాగా నజర్ పెట్టిర్రు. ప్రజాభవన్ కాడికి పోయి చెప్పుకుందామంటే మొన్న పోలీసు వాళ్ళు సగం దూరం కెళ్లే వెనకకు మలిపిరి. ఎట్లనన్నా వాళ్లకు రుణమాఫీ కాలేదని సార్కు తెలివ చెప్పాలనే ఇట్లా సెల్ఫీలు దిగి పంపుతున్నారు. రుణమాఫీ కాలేదని టీవీల ముంగట ఆఫీసర్ల ముంగట చెప్పుకుంటే వాళ్ళు పట్టించుకుంటలేరట. సారేమో యూట్యూబ్ లా ట్విట్టర్ లా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాడాయే. అందుకే చేతులలా బ్యాంకు బుక్కులు భూమి పట్ట పుస్తకాలు పట్టుకుని సెల్ఫీ ఫోటోలు వీడియో తీసి ముఖ్యమంత్రి ఆఫీస్ కు చేరేటట్టు ట్విట్టర్ లో పెడుతున్నారు. రైతులు తలుచుకుంటే మోడీ సార్ చేసిన నల్ల చట్టాలనే వెనకకు తీసుకునేటట్టు చేసిర్రు. ఢిల్లీలో లొల్లి పెట్టి సర్కార్ మెడలు వంచిర్రు. రేవంత్ సార్ తోటి రుణమాఫీ చేపియలేరా అంటున్నారు వేరే పార్టీల లీడర్లు.